ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో జైలులో ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది వైద్య కారణాలతో రాఘవకు నాలుగు వారాల పాటు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది గతంలో రాఘవ బెయిల్ పిటిషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలిపలేదు దీంతో హైకోర్టు రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కేసు విచారణలో అధికారులకు సహకరించాలని ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని హైకోర్టు తెలిపింది చెన్నై సిటీకే పరిమితం కావాలని పాస్పోర్ట్ ను కోర్టుకు సరెండర్ చేయాలని దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించింది ప్రతి మంగళ శుక్రవారాల్లో సాయంత్రం నాలుగు గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని పేర్కొంది